ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదం. పెనుగొండలో మీ అందరికీ తెలుసులేదు, పెనుగొండ మా నాన్నగారి స్వస్థలం. ఎక్కడో ఒక నిమిషం పెనుగొండకు వచ్చే అదృష్టం తల్లి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఇక్కడికి రావడం నాకు నిజంగా 108 అడుగులు. ఇంత పెద్ద విగ్రహాన్ని, తల్లి విగ్రహాన్ని నాకు తీసుకొచ్చావు, ఇక్కడికి దాన్ని ఆవిష్కరించి దాన్ని దర్శన భాగ్యం కలిగే అవకాశం నాకు లభించినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ, ఆర్కిటెక్ట్ గారికి, స్ట్రక్చరల్ ఇంజనీర్ గారికి, ప్రతి ఒక్కరికి, వాసవి కన్యక పరమేశ్వరి ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలను, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇందాక మాట్లాడుతున్న పెద్దలందరూ మాట్లాడుతూ పెనుగొండ అంటే అనేక పెనుగొండలు ఉన్నాయి, కానీ తల్లి వాసవి కన్యక పరమేశ్వరి ఉన్న పెనుగొండని వాసవి కన్యక పరమేశ్వరి పెనుగొండగా మీరు మీ పార్టీ ద్వారా పెడదామంటే నేను ఖచ్చితంగా దీనిని వాసవి కన్యక పరమేశ్వరి పెనుగొండగా జనసేన దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ప్రధాన పెనుగొండని. తల్లి అవతారం కూడా ఎప్పుడైతే ధర్మం నశించి రాజ్యం చేసే వాళ్ళకి యుద్ధం మొత్తంలో ఉండిపోయి హింస ఆగకపోతుంటే, ధర్మం తప్పుతూ ఉంటే తల్లి శరీర త్యాగం, ఆత్మత్యాగం చేసిన తల్లి, అలా పుట్టింది ఆ మహాతల్లి కన్యక పరమేశ్వరు. అలాంటి తల్లి రోజున మనందరికీ ఆశీస్సులు ఇవ్వడానికి ఇంత పెద్ద విగ్రహం ద్వారా ఇంతమంది ఇన్ని టన్నుల పంచలోహాల విగ్రహంతో ఇక్కడికి రావడం నిజంగా మనందరం చేసుకున్న పుణ్యం. అలాంటి తల్లి మన ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి ఆ తల్లి శుభాశీస్సులు అందిస్తుంది తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఘనమైన స్వాగతాన్ని ఇచ్చిన నా అన్నదమ్ములందరికీ, అగ్గి పెరుగులాంటి జన సైనికులకి, నాన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి కనిక పరమేశ్వరు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.